ఇక్కడ డీటెయిల్ చూస్తే కరోనా వ్యాప్తిపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆసక్తికరమైన ప్రసంగం చేశారు. దయచేసి ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే మీ వాలంటీర్లు లేదా ఏఎన్ఎం లేదా అధికారులకు సమాచారం ఇవ్వండి. జ్వరమే కదా అని నిర్లక్ష్యంతో మీకు మీ కుటుంబానికి అన్యాయం చేసుకోకండి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, జ్వరమే కదా అని. ఆర్ఎంపీ డాక్టర్లు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లొద్దని ఆయన సూచించారు. వాలంటీర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ ప్రతిరోజు కూడా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నప్పటికి కూడా అతను చెప్పకపోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి తప్పు. ఇక రెండవది, తెలుసుకున్న తర్వాత కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళటము, అక్కడ జాయిన్ అవ్వాలి. మేము ఇంత ప్రచారం చేస్తున్నాము, ఇంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అందుకనే ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎవరు కూడా టెస్టింగ్ కోసం కానీ లేకపోతే ఈ కోవిడ్ పాజిటివ్ వస్తే కానీ మీరేమి దాని గురించి కంగారు పడిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు. ఇది మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం, ఇది 100% క్యూరబుల్. ఇప్పుడు మన జిల్లాలో ఇప్పటి వరకు 11 కేసుల్లో ఒకరు ఆల్రెడీ డిశ్చార్జ్ అయ్యారు, రిమైనింగ్ 10 కేసెస్ కూడా పర్ఫెక్ట్లీ నార్మల్. 72 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి కూడా పర్ఫెక్ట్లీ నార్మల్, ఎవరికి ఎటువంటి ఇది లేదు. కానీ ఈరోజు వచ్చినటువంటి వ్యక్తి ఏదైతే ఉందో కొద్దిగా క్రిటికల్ కండిషన్లోనే ఉన్నాడు. ఎందుకంటే మనకు అతను నిజాలు చెప్పలేదు, దాచడానికి ప్రయత్నం చేశాడు, దాచాడు కూడా. ఇప్పుడు అనవసరంగా అది ఒక తన ప్రాణాల మీదకి తెచ్చుకోవడం జరిగింది. మీ ఇళ్ళకైనా సరే వచ్చేసి టెస్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది టెస్టింగ్ చేసుకోవడానికి ఏదో భయపడటం ఇది మాత్రం దయచేసి చేయకండి. ఇప్పుడు ఇక్కడ మేము డయాస్ మెయిన్ ఎవరైతే కూర్చొని ఉన్నామో మేమందరూ కూడా టెస్టింగ్ చేయించుకున్నాం. అది లెస్ దాన్ ఏ మినిట్, 60 సెకండ్ల లోపల జరిగేటువంటి టెస్ట్. ఎవరు దానికి భయపడిన అవసరం లేదు.